మేరీకి సుభద్రమ్మగారన్నా గారన్నా ఎంతో గౌరవం రాణి పాటలవి చెప్పించుకునేది రంగబాబును చిట్టిబాబును అన్నయ్యలానే పిలిచేది మధ్యలో స్టూలు వేసుకుని ప్లేటు దానిమీద పెట్టుకుని కుర్చీలో కూర్చున్నారు పెద్దన్నయ్య లెటర్స్ వస్తున్నాడా అని అడిగింది మేరీ ఆ ద్రాక్షపండు నోట్లో పెట్టుకుంటూ చెప్పింది నిజంగా అన్నయ్య అమెరికా రీసెర్చ్కి వెళ్లాడంటే ఆశ్చర్యం వేస్తోందే అసలు మాట రానట్టే ఉండేవాడు ఇంకా చిన్నన్నయ్య చలాకీ గలవాడు గాని చదువు విషయంలో కొంచెం నాపోలిక అని నవ్వింది మరే నువ్వంటే ఆడదాన్ని అని ఇంట్లో కూర్చుని అలా కలలు కంటూ గాని వాడలా కూర్చుంటే కుదరదుగా ఎంతసేపు నా మీదే నీ ఏడుపు హాయిగా ఆ చదువు మానేసి నువ్వు ఇంట్లో కూర్చోరాదు కళ్ళు చికిలించి చూసింది ఎందుకు ఎండ ముఖం చూడకుండా అసలైన ఆడదాన్లాగా ఉండాలా ఇదేమిటి ఎండ పడుతూనే ఉందిగా నా వీపు మీద అని నవ్వింది జారిపోతున్న నీరెండలో మేరీ అందంగా కనిపిస్తోంది చామనఛాయ విశాలమైన కళ్ళు గెడ్డం కింద చిన్న గుంట కొనదేలిన ముక్కు వంకీలు తిరిగిన పొట్టి జడ వెలసిపోయిన గులాబీ రంగు చీర మీద ఆకుపచ్చ చొక్కలున్న వాయిల్ జాకెట్టు పమిట కొంగు కొంచెం పక్కకి జారిపోయిన వైనం ఏమిటలా చూస్తావు పాతమేరీనే కొంగు సర్దుకుంటూ చిరుకోపం నటించింది పాతమేరీవే కాని బుద్ధులు పుట్టుకొచ్చాయా అని తల తిప్పుకొని డబుల్ రొట్ అందుకుంది లక్ష్మి కొత్త బుద్ధులు కావు సహజమైనవే నీకు కలగకపోతే సరా దుర్గమరి నీలా ఉందా లక్ష్మీ మాట్లాడలేదు కాళ్లు ఊపుకుంటూ గుంపులు గుంపులుగా పోతున్న పక్షుల్ని చెదరిపోతున్న మబ్బుల్ని చూస్తూ రొట్టె కొరుక్కుంటోంది అవునుగాని దుర్గను కూడా తీసుకురాలేకపోయావా మరిచిపోయినట్టు గబగబా అడిగింది మేరీ రమ్మన్నాను కానది నీలాంటిదేగా ఎక్కడలేని బరువులు బాధ్యతలు అదే భరిస్తున్నట్టు పెద్ద ముసలమ్మలా మాట్లాడింది అమ్మకి తలనొప్పిగా ఉందట వంటలో కాస్త సాయం చెయ్యాలి అదీగాక నాన్నగారు ఊళ్ళో లేరు కదా ఎవరైనా ఇంటికి వచ్చినా ఇంట్లో ఎవరూ లేకపోతే ఎలాగా అన్నది అవునులే ఉండు అని నేను వచ్చేసాను అన్నది సరిగ్గా కూర్చుంటూ ఏం నాన్నగారు ఎక్కడికి వెళ్లారు మా బాబాయికి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నాడట ఉత్తరం వస్తే వరంగల్ వెళ్లారు అరే ఏం జరిగిందో అన్నీ మీ నాన్నగారు వస్తేగాని తెలియవన్నమాట అంతే మరి ఇంక చాలే ఆ బత్తాయిలు వలవకు మేరీ చేతిలో బత్తాయి పండును తీసేసి ప్లేట్లో పెట్టేసింది చదువుకునే నాటి ముచ్చట్లు ఊహాగానాలు డిబేట్లలో వాదనలు టీచర్ల స్ట్రిక్ట్నెస్ హెడ్ మిస్టర్స్ మీద పుకార్లు స్కూల్ పక్క బిల్డింగ్లో అరవైన ఇద్దరు పెళ్లాల కోట్లాట్లు చాలా చాలా సంగతులు మాట్లాడుకున్నారు మేరీ ఈ మధ్యమీ డ్రాయింగ్స్ లేదా ఆ చాలా వేసాం లక్ష్మి ఉండు తీసుకొస్తాను ఈ లోపల జోసెఫ్ లోపలికొచ్చాడు ఏమ్మా అయింది చాలాసేపు అంకుల్ మేరీ నా మీద చాలా నిష్ఠురాలు వేస్తోంది ఓరగా మేరీ వైపు చూస్తూ అంది అలాగే వేయని తర్వాత మనమూ వేద్దాం మ్యారేజ్ చేసుకుంటే ఆడపిల్లలకి పుట్టిలు జ్ఞాపకం ఉండదమ్మా జోసెఫ్ని తెచ్చుకోలు కోపంగా చూస్తూ పోడాడి అని కుర్చీలోంచి లేచి గదిలోకి పరిగెత్తింది పిచ్చితల్లి అటువైపే చూస్తూ నవ్వుకున్నాడు ఆల్బమ్ చూస్తున్నావా అమ్మా మేరీ వేసినవే చూడు అన్నట్లు రెండు చిలకల్ని కూడా తెచ్చాం ఈ మధ్య చూపించిందా లేదు అరే రే మేరీ ఏమిటి నాన్న మీ ఫ్రెండ్కి చిలకల్ని చూపించలేదు ఏది మా కబుర్లే సరిపోయాయి రా లక్ష్మి చూద్దు గాని ఇంటికి పక్క నుంచి చిన్న సందు ఉంది ఆ సందు తిన్నగా ఇంటి వెనక్కు వెళుతోంది జాజి తలుపులున్న చెక్క రూములు గజమున్నర ఎత్తుతో గోడపక్కగా ఉన్నాయి వాటిలో రకరకాల కోళ్లు ఉన్నాయి ఇవన్నీ లక్ష్మి చూసినవే అప్పట్లో ఒక మంచి ఆల్సిషన్ ఉండేది గేటు దగ్గర ఎంత అలవాటైనా గేటు దగ్గరికి వెళ్లేసరికి జడుసుకునేది గౌను వేసుకునే ఆనాటి లక్ష్మి కిట్టని వాళ్లెవరో మందు పెట్టి చంపేశారట రెండు రోజుల వరకు మేరీ జోసెఫ్ ఇంట్లో వంట చేసుకోలేదు దిగులుగా దాని గొలుసును కట్టేసిన గుంజను చూస్తూ కన్నీరు కారుస్తూ ఉండిపోయారు మమతలు పెంచుకుంటే వారికైనా కరిగిపోతారు జోసెఫ్ మేరీ అసలే కరుణామూర్తులు ఆ ఆఘాతం వాళ్లని చాలా రోజులు బాధపెట్టింది కాలగమనంలో గతాలు కరిగిపోతాయి మళ్లీ వాళ్లు మరొక కుక్కను పెంచలేదు అందుకే లక్ష్మి గేటు తీసుకుని జాగ్రత్తగా రాగలిగింది మేరీకి తన ఉనికి తేలినీకుండా పసుపు ఎరుపు వన్నెలతో ముచ్చటగా ఉన్న రెండు చిలకలు ఇంటికి వెనక వరండాలో పంజరంలో పెట్టి ఉంచారు జామ పండ్లు సగం తిని సగం వదిలేశాయి మామూలు చిలకల్లా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి మేరీని చూడగానే కూ కూకు అంటూ తమాషాగా అరిచాయి పంజరానికి దగ్గరగా జరిగి ఏవో మూడు నాలుగు మాటలు చెప్పింది మేరీ అందులో ఒకటి రెండు మాత్రం అని ఊరుకున్నాయి ఇంకా కొత్త లక్ష్మి ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నాను మాటలు బాగా వచ్చాక ముందర వరండాలో పెడతాం మనుషులతో చక్కగా మాట్లాడతాయి మేరీ చెబుతుంటే లక్ష్మి వింటూ వేలు పంజరపు ఊచలోకి రాస్తూ వాటి ముక్కుకు అందకుండా తమాషా చేసింది చీకట్లు బాగా కమ్మాయి ఇంక వెళతాను మేరీ నీ ఆల్బం తీసుకువెళ్తాను మళ్లీ తెచ్చిస్తాలే పూర్తిగా చూడలేదు చీకటైపోయింది మళ్లీ బస్సు దొరికేసరికి బోలెడంత టైం పడుతుంది ఎన్ని తంటాలు పడైనా నేను రావాల్సిందే రావలసిందేగాని నువ్వు రావుగా ఏం చేస్తావమ్మా ఇంట్లో కూర్చుని ఎప్పుడు నీ ఊహాలోకాలు నీ ప్రకాష్ ఓ కింగు నువ్వొక క్వీను అంతేనా నిష్ఠూరంగా అంటూ భుజం మీద చరిచింది మేరీ చిన్నగా నవ్వేసి నీకు తెలీదు లక్ష్మి మా ఇంటికెప్పుడు ఎవరో ఒకరు కాపలా ఉండాలి డాడీకి కదా నేను తాళం వేసి బయటికి కదిలితే మా కోళ్లు ఈ చిలకలు పూల మొక్కలు కొబ్బరికాయలు మళ్లీ మా కళ్ళకి కనిపించవు మా కాంపౌండ్ గోడ ఎత్తులేదు కదా దూకి వచ్చేస్తారు ఈ చుట్టుపక్కలంతా జనం వాళ్లే ఎక్కువ ఉన్నారు అంది ఆ పోదు ఏదో సాకు వస్తా మరి అంటూ గేటు వైపుకి వచ్చింది ఏమమ్మా వెళుతున్నావా మేరీ చూడు ఆ కరివేపా కాకులు కోసియమ్మా వాళ్ళకది చాలా ఇష్టం అన్నింట్లో వేసుకుంటారు కదమ్మా మీరు అంటూ మేరీకి చెబుతూ లక్ష్మి వైపు తిరిగి అడిగాడు జోసెఫ్ మా అమ్మకి కరివేపాకు చాలా ఇష్టం అని నవ్వుతూ ఇప్పుడు మేరీ బస్సులో సంచి కూడా లేదు అంది ఖర్చిఫ్లో కట్టుకుని వెళ్లమ్మా వద్దులే అంకుల్ ఈసారి తీసుకువెళతాను అని గేటు దాటింది గేటు దగ్గర నిలబడి నవ్వుతూ టాటా చెబుతున్న మేరీని ఆ మస్క చీకట్లో వెనక్కి తిరిగి చూస్తూ వడివడిగా స్టాప్ చేరింది లక్ష్మి ఇంటికి చేరేసరికి చిట్టుబాబు ఇంకా రాలేదు వంటింటి గడపలో దుర్గా సుభద్రమ్మకి అమృతాంజనం మర్దన చేస్తోంది ఒక్క క్షణం సిగ్గుపడిపోయింది లక్ష్మి ఈ వేళ వెళ్లకుండా ఉండాల్సింది స్నేహితుల కోసం సినిమాల కోసం షాపింగుల కోసం తనే ఎక్కువగా బయటికి వెళుతుంది గుడిపాముల దుర్గెప్పుడు ఇల్లు కదలదు దాని మూలంగా తను కొన్ని విషయాలకి వెనక ముందు ఆలోచించవలసి వస్తోంది ఏమమ్మా తలనొప్పి ఎక్కువగా ఉందా పోనీ మానేమంటే తల్లి తల్లిపక్కగా కూర్చుంటూ భుజం పట్టుకుని అడిగింది అబ్బే ఎందుకే తలనొప్పి ఏదైనా జబ్బటే అసలు తగ్గేపోయింది ఊరికే రాస్తోంది అన్నది సుభద్రమ్మ దుర్గని చాలు ఇక రాయొద్దని వారించింది కాసేపు మేరీని గురించి చెప్పింది భోజనాలు చేసి పెందరాలే పడుకున్నారు రాత్రంతా లక్ష్మికి మేరీ ప్రకాశ్ కనిపించారు కలలో స్పెషల్ వార్డులోకి గోవిందరావు బెడ్ మార్చాక మీనాక్షికి సుఖంగానే ఉండేది ముఖం కడిగించేసరికి చలపత్రావు ఇంట్లో కాఫీ చేసి పిల్లలకిచ్చి ఫ్లాస్క్లో పోసి పెద్ద పిల్లవాడి చేత హాస్పిటల్కు పంపించేవారు మీనాక్షి ఇంటికి వచ్చేసరికి స్నానం చేసుకుని ఆయన తయారుగా ఉండేవారు ఈ లోపల పిల్లల ముగ్గురు నానా హంగామా చేసేవారు కాఫీలో పంచదార చాలలేదని గ్లాసు తన్నేసేవాడు రెండోవాడు పంచదార డబ్బా మూడోవాడి చేతిలో పిల్ల చేతిలో బంతిలా తిరుగుతూ సగం ఒలికిపోయేది పాలు పొంగుతున్నాయని వద్దురా అంటున్నా వినకుండా చొక్కా పెట్టి దింపి గిన్నె వంపేశాడు రెండోవాడు గిన్నెలు పని మనిషికి వేస్తానని ఇంటినిండా మెతుకులు జల్లేసేవాడు మూడోవాడు గారు ఎంత సర్దబోయినా వినేవారు కాదు రాత్రిపూట మరీను మీనాక్షి వెళ్ళిపోయేది వెళ్లిపోయేది పిల్లాడు కూడా తోడై నానా అల్లరి చేసేవాళ్లు తన్నుకోవడం గుద్దుకోవడం రెండు రోజులు ఈ భాగోతాలు చూశాక గారు ఒక నిశ్చయానికి వచ్చారు గోవింద్కి కావలసిన సదుపాయాలు కుదిరాయి తనిక్కడ ఉండి చెయ్యాల్సిందేమీ లేదు ధైర్యం చెబుతూ చూసిపోతూనే ఉన్నారు వాడి కోలీగ్సు డాక్టర్ కూడా శ్రద్ధగా ట్రీట్ చేస్తున్నారు కాగా పోగా తమ యందు యాభై రూపాయలు వాడి పళ్లకి పాలకిగాను ఇచ్చి అక్కడే పాలు పోయించుకునే ఏర్పాటు చేసేస్తే బాధే లేదు ఇంటి దగ్గర కాస్త పిల్లల్ని సముదాయించడానికి సుభద్రను పంపిస్తే బాగుంటుందేమో తన లీవ్ కూడా అయిపోయింది ఆ రోజు సాయంత్రం యాభై రూపాయలు గోవిందరావుకిస్తూ విషయాలన్నీ చెప్పారు కావలిస్తే వెంటనే ఉత్తరం రాయి మళ్లీ పంపుతానని చెప్పారు అభ్యంతరం చెబుతూనే అన్నింటికీ అంగీకరించాడు గోవిందరావు తెల్లవారుతూనే ఇంటి ముందు రిక్షాదిగారు గారు సంగతులన్నీ ఒక్కొక్కటిగా చెబుతూనే కాఫీ తాగి కాలకృత్యాలు తీర్చుకుని అప్పుడే వచ్చిన పత్రిక పుచ్చుకుని కూర్చీలో కూర్చున్నారు నిజంగా పత్రిక చదువుతున్న తృప్తిని అప్పుడుగానే అనుభవించలేదు అన్ని వ్యాపకాలు మరిచిపోయి అందులో లేనమైపోయారు స్నానం ముగించుకుని భోజనం చేస్తున్నప్పుడు చిట్టిబాబు లక్ష్మి టరం ఫీజుల గురించి జ్ఞాపకం చేశారు వారం రోజుల వ్యవధి ఉందని అలాగే అలాగే అని తల ఊపారు రావుగారు స్కూలుకు వెళుతూ దారిలో అనుకున్నారు నాలుగు రోజుల క్రితం వంద రూపాయలు తీస్తే తన రైలు చార్జీలు అక్కడేవో కొన్నవి ఇచ్చిన యాభై రూపాయలు పోను మిగిలినవి ముప్పై అవి ఇప్పుడు సుభద్రకిచ్చి పంపిస్తే మళ్లీ ఫీజులు ఈ నెలలో రెండుసార్లు బ్యాంకు నుంచి డబ్బు తీయవలసి వచ్చింది మళ్లీ తీయాలా జీతాలు వచ్చినా ఫీజులకి కట్టడానికి సరిపోవు ఈ లోపల మళ్లీ గోవిందేమైనా పంపమని రాస్తే అయినా వాడు ఎంత నిర్లక్ష్యం మనిషి ఇంతకాలమై ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలున ముందుచూపులేని మనిషి ఈ కూడా వాడికేమీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు తోచదు కావాలంటే రాయి పంపుతాను అన్నప్పుడు సరే అంటాడే తప్ప ఆ అవసరం లేదు అనడే రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణి బదిలిస్తున్నాన్రా అని ఎలా చెబుతాను అందులో ప్రమాదం జరిగి మంచం మీద ఉన్నప్పుడా ఏమిటో అన్నీ గొడవలే మళ్లీ ఇప్పుడు ఫీజులకి ఆలోచించాలి కొంతకాలం కిందటి వరకు కొద్దిగానైనా బ్యాంకులో వేస్తూనే ఉండేవాణ్ణి ఇప్పుడు తీయడమే జరుగుతుంది ఇంకా అందరి పెళ్లిళ్ళూ తరువాయే స్కూలు ఆవరణలకు వచ్చేసరికి అంతా పలకరించారు ఎలా ఉంది మీ తమ్ముడికి అని పర్వాలేదనుకోవడానికి అంత ధైర్యం లేదు ఇప్పటి వరకు అదృష్టవంతులమే అనుకోవాలి అంటూ సంగతంతా చెప్పారు ఇంకా నెలల తర్వాత వాడు మామూలుగా ఆఫీసుకు వెళ్ళగలిగినప్పుడు అప్పటి మాట అన్నారు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో ఆయన ఒక నిత్యానికి వచ్చి కేశవరావును అడిగారు ఈ నెల ఎవరైనా పాడదలుచుకున్నారా కోర్మనాథం గారు అవసరం ఉంటుందన్నారు అయినా అడిగితే మానేస్తారేమో వచ్చే నెలలో తీసుకుంటారు అడిగి చూడండి అన్నాడు అలాగా సరే అయితే అన్నాడు రావుగారు స్కూల్ స్టాఫ్ అంతా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్థాపించుకుని నెలకొకరో ఇద్దరో అవసరాన్ని బట్టి డబ్బు తీసుకుంటారు ఒకవేళ కావలసిన వారి సంఖ్య ఎక్కువ ఉంటే ముందుగా అప్లికేషన్ ఫారం ఇచ్చిన వారికి ఇవ్వడం జరిగి మిగిలిన వారు మళ్లీ నెలకి వాయిదా వేసుకుంటారు రావుగారు అదే ఆలోచించారు మాటిమాటికి బ్యాంకు నుంచి తీయడం కన్నా ఈ కోఆపరేటివ్ నుంచి తీసుకుంటే అవసరాలు గడిచిపోతాయి ఆ డబ్బు నెలనెలా జీతంలోంచి కోసుకుంటే ఇంటిలో సర్దుకుంటూ ఉంటే సరి అనుకున్నారు కోరమనాథం తెలుగు పండితుడు చిక్కే నాకు మా నాన్నగారికి పంపించే అవసరం కలిగింది పోని ఒక పని చేద్దాం ఈ నెల నేను తీసుకుంది ఇద్దరం చెరుసగం తీసుకుని కొంతవరకు పనులు జరుపుకుందాం మళ్లీ నెలలో మీరు తీసుకుని మళ్లీ పంచుకుందాం ఏమంటారు అన్నాడు కొబ్బరి పీచంత పిలకని చేత్తో రాసుకుంటూ రావుగారికి ఆ సలహా నచ్చింది అలాగే చేద్దామన్నారు తల్లి ప్రయాణానికి అంత సుముఖంగా లేదు లక్ష్మి పరీక్షలకి చదువుకోవాలి వంట చేసుకుంటూ చదువుకోవాలంటే విసుగు కోపం నువ్వు వెళితే మాత్రం ఆ పిల్లలు వింటారాటమ్మా గాని అంది మంచం మీద కూర్చుని బట్టలు సర్దుకుంటున్న తల్లిని చూస్తూ ఎలాగమ్మ మరి బొత్తిగా చిన్నపిల్లలు కదా పాపం మీనాక్షి అటు ఇటు నలిగిపోదు అన్నది సుభద్రమ్మ అందరి కష్టసుఖాలను మనమే నెత్తిన వేసుకోవాలేమిటి మనకు పనిపడితే ఎవరైనా వస్తారా ఎలాగైనా తల్లిని ప్రయాణం మానిపించాలని చూసింది వరండాలో కూర్చున్న గారు లేచి చూడు లక్ష్మీ వాళ్ల పిన్నికి అన్నయ్యలకి ఉత్తరాలు రాశాను బహుశా వాళ్లు వస్తారు అప్పటి వరకు కాస్త మీ అమ్మ చేస్తే ఆ తర్వాత అవసరమే ఉండదు అసలు వంట తన నెత్తిన పడుతుందని భయంగాబోలు పర్వాలేదులే లక్ష్మి దుర్గా నేను చేసేస్తాం కంచంలో అన్నం పెట్టాకనే వంటింట్లోకి వద్దుగా నువ్వు చిట్టిబాబు అన్నాడు అవును ఇంతటి వంటికి భయపడిపోతున్నాను అక్కడికి మీరందరూ ఇంటి పనులు చేసేవాళ్లు నేను తప్పించుకునేదాన్ని ఇప్పుడంటే దుర్గ పెద్దయిందిగాని అది చిన్నగా ఉన్నప్పుడో అప్పుడు అన్నయ్య నేను చేస్తూ నిన్నేడవకుండా చూసుకున్నాము అని నవ్వాడు దుర్గ పెద్దదే వరకు మేం చేసేవాళ్లం తర్వాత దుర్గ అందుకుంది అంతేగాని నువ్వు మట్టుకు ఎప్పుడూ వేలుపెట్టి ఏ పనులోనూ కల్పించుకోలేదు సుమా అన్నట్టు ధ్వనించింది అన్నీ ఆడబుద్ధులు గోచి పెట్టుకుని వంటింట్లో ఏడుస్తాను అంటావు గానీ అన్నయ్యలా ఏ ఫరనో వెళ్తాననమే నువ్వున్నావుగా వెళుదూగాన్లే హేళనగా అన్నాడు అబ్బబ్బా చిట్టి ఏమిటి నాయనా అని మందలించారు గారు చూడండి నాన్న అక్కడికి వీళ్ళు పరోపకార అన్నట్టు ఎలా అంటున్నాడో అసలు నా ఉద్దేశం అమ్మ అక్కడ అవస్థపడుతుందనిగాని లేకపోతే వెళ్ళవద్దంటానా తల్లివైపు అభిమానంగా చూస్తూ అన్నది లక్ష్మి నిజమేనమ్మా కాని పరిస్థితి అలాంటిది అందుకని ఆ మాట దక్కించుకోవాలని రావుగారు మాట పూర్తి చేయకుండానే బండికి టైం ఎంత ఉందో చూడండి అని హెచ్చరించింది సుభద్రమ్మ ఇక ప్రయాణం ఖాయమైపోయిందని తెలియజెపుతూ మరచెంబులో నీళ్లు రావడానికి వంటింట్లోకి వెళ్ళింది దుర్గ ఏమిటో అక్కయ్యలా మాట్లాడుతుందేమిటి రెండు రోజుల క్రితం అమ్మకి తలనొప్పి అంటే మీరీని చూడ్డానికి పరిగెట్టింది ఆ రోజుకి మానేయగలిగిందా అక్కయ్యకి స్వాతంత్రం ఎక్కువ ఎంతైనా అన్నయ్యలాగా ఉందామనుకుంటే ఎబ్బెట్టుగా ఉండదు అనుకుంది రైలెక్కిస్తూ బస్సు దిగ్గానే జాగ్రత్తగా వెళ్ళు రాత్రి ప్రయాణం డబ్బు సంచి బొడ్లో దోపుకోకు పిచ్చిదానిలాగా బెడ్డింగ్లోనే ఉండని అన్నారు రావుగారు సుభద్రమ్మ చిన్నబుచ్చుకుంటున్నట్లు మొహం పెట్టుకుని బొత్తిగా అలా చెప్తారేమిటి పల్లెటూరు ముద్దుకు చెప్పినట్టు నేను ఒంటరిగా ఎన్నేసి ప్రయాణాలు చేయలేదు చుట్టుపక్కల వాళ్లంతా నన్నొక మాలకు అనుకుంటారు ఊరుకోండి అన్నది సన్నసన్నగా అబ్బో అబ్బో అనుకుని నవ్వుకున్నారు గారు రైలు ప్లాట్ఫామ్ దాటిపోయేదాకా చూసి స్టేషన్ బయటికి వచ్చారు ఏమిటో సుభద్రని ఎప్పటికప్పుడు చాకరీలకే వినియోగించవలసి వస్తోంది ఒక చెంప నెరిసినా ఇంకా సుఖపడే రోజులు రాలేదు అనుకుని భార్యను తలుచుకుని బాధపడ్డారు రాత్రి అందరికీ లక్ష్మి వడ్డించింది వంటిల్లంతా సర్దుకొని అక్కా చెల్లెళ్ళిద్దరూ పక్కలు చేరారు టేబుల్ లైట్ దగ్గర చిట్టిబాబు చదువుకుంటున్నాడు ఓరగా చూశాడు మంచం మీద పడుకుని దొప్పటి ముసుగు పెట్టుకుంది అదేమిటే ఇంకా తొమ్మిదేగా టైము అప్పుడే పడక పరీక్షలొస్తున్నాయి అన్నాడు ముసుగులో నుంచే చెప్పింది ఈవేళ వంటింట్లో నా డ్యూటీ డ్యూటీగదు అందుకని చదువుకు స్వస్తి రేపు నీ డ్యూటీ ఉంటుంది అప్పుడు నీ చదువుకు స్వస్తి ఉంటుందిలే స్త్రీ పురుషులకు సమాన హక్కులు వచ్చాయి కదా దుర్గ దుర్గా నవ్వింది చిట్టిబాబు తెల్లబోయి తేరుకున్నాక పళ్ళు కొరుక్కున్నాడు కాలేజీ నుంచి బయటపడేసరికి కాచుకుచ్చున్నట్టు నించున్నాడు ప్రభాకర్ రెడ్డి హలో నీ నీకోసమే చూస్తున్నాను అంటూ ఒక కవర్ అందించాడు నూతన గృహప్రవేశం అని డిన్నర్కి పిలుపు రేపు రాత్రికి తప్పకుండా రావాలిరా మామయ్య కూడా వస్తాడు ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు చాలా ఉత్సాహంగా టెర్లిన్ స్లాక్ టాకప్ పాయింటెడ్ బూట్ తడతళ నొక్కిపట్టి దువ్విన క్రాఫ్కి ముందు బెత్తుడెత్తిన బఫు ప్రభాకర్ రెడ్డి షోకిలా యువకుడు అతని మేనమామ బిజినెస్ మ్యాన్ అనేక రకాల వ్యాపారులు చేసి అనేక ఊళ్ళు చూసి యువకులకి ఉత్సాహం కలిగించే విషయాలెన్నో చెబుతుంటాడు అతని సమక్షంలో గంటలు నిమిషాల్లాగా దొరికిపోతాయని అతని అభిమానులందరూ అనుకుంటారు చెస్లో ప్రవీణుడు క్యారమ్స్ బాగా వచ్చినవాడు పేకముక్కలు అతని చేతిలో ఉంటే ఎదుటివాడు గెలిచేది సున్నా అతన్ని గురించి ప్రభాకర్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు ఫ్రెండ్స్తో చిట్టిబాబు కూడా ఆ వ్యక్తిని చూడాలనిపించింది సరే వస్తాలే అన్నాడు ఆ మరునాడు సాయంత్రం టిప్ టాప్ గా తయారయ్యి బయలుదేరబోతున్న చిట్టిబాబును ఒరే ఎక్కడికి రా రోజుకోకం చెప్పున కుకింగ్ సర్వీసెస్ అనుకున్నాంగా మొన్న నేను నిన్న దుర్గా ఇవాళ నువ్వు కదూ తిరిగి తిరిగి వచ్చి చేద్దామనుకుంటే నా కాకలు ఎక్కువ రాయ్ ఆగలేను అన్నది లక్ష్మి సీరియస్గా ముఖాన్ని పెట్టి చిట్టి కోపాన్ని సందునే బిగబట్టి పేదాల మీద నవ్వు కురిపిస్తూ ఐ యామ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్ మా ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళుతున్నాను కనుక నాకు ఇంట్లో భోజనం అక్కర్లేదు మీ కాకలు వేసేదాకా ఆగక వండేసుకుని ఎంచక్క తినేసి పడుకోండి అనేసి వెళ్లబోయాడు ఎంత స్వార్థం రా నీకు భోజనం అక్కర్లేదు గనక కూడా వండనంటవా అదే ఆడదైతే దానికి రోగం వచ్చినా నొప్పొచ్చినా చచ్చినట్టు లేచి అందరికి చెయ్యాలి వెదవన్యాయం అంతా మోసం అన్నది ముక్కు పుట్టాలు ఎగరేస్తూ చూడమ్మ లక్ష్మి నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి కర్మ కాలుతుంది నీ బిఏ డిగ్రీతో వాడొక చచ్చువెదవ అవుతాళ్లే అన్నాడు యావగింపుగా అవునవును ఆడదాన్ని సమాన స్థాయిలో చూసుకుంటే చచ్చువెదవ కాడు కాళ్లు కడిగి నెత్తిన జల్లుకునేదైతే గొప్పవాడైపోతాడు కదూ అలా ఎవరు జల్లుకోమన్నారే ఇద్దరి మధ్య సామరస్యం ఏడిస్తే అంతే చాలుగాని నేను ఆడదాన్న ధాం అంటేనే చిరాకు అక్క పోపు మాడిపోతోంది రావే సగం ముక్కల్లో వదిలేసి యుద్ధానికి వెళ్ళావు ఈ కూర ఎలా అవుతుంది దుర్గ హడావిడిగా పిలిచేసరికి కంగారుగా పరిగెత్తింది లక్ష్మి అమ్మ దొంగ వంట చేసేస్తుందన్నమాట ఉత్తితి ఎగురుళ్లేనా ఇవన్నీ అనుకుని నవ్వుకుంటూ నాన్న నాకు రెండు రూపాయలు కావాలి వెళుతున్నాను అన్నాడు తండ్రి దగ్గరకొచ్చి ఆయన జేబులోంచి తీసిస్తూ కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టాలరా అన్నారు హెచ్చరింపుగా చిట్టిబాబు ముఖం చిన్నబుచ్చుకుని నాకు నాన్నా అన్నాడు తెలిస్తే మంచిదే వెళ్ళిరా త్వరగా వచ్చాయి కూడాను అన్నారు చిట్టిబాబు వెళ్ళాక చిన్నగా నిట్టూర్చుకున్నారు ఏం తెలుసు బయటికి వెళ్ళినప్పుడల్లా రెండు మూడు అడుగుతూనే ఉంటాడు ఎప్పుడు తెలుసుకుంటాడు కూతుళ్లు భోజనానికి పిలిచేదాకా ఆ కుర్చీలో అలా కునికిపాట్లు పడుతూ కూర్చున్నారు బంజారా హిల్స్లో అందంగా అధునాతనమైన పోకడలతో కట్టిన ఆ భవనం మెరుకురీ దీపాలతో రంగు కాగితాల తోరణాలతో పాలవెన్నెల్లో రత్నాల దండలా మెరిసిపోతోంది వచ్చేకార్లు పోయేకార్లు రెడ్డి చిట్టిబాబును తీసుకెళ్లి ఇల్లంతా చూపించి మేడ మీదకి తీసుకెళ్లాడు రూఫ్ గార్డెన్ కోసం ఏర్పాట్లు చేసిన ఓపెన్ స్పేస్లో ఇంకా కుండీలు పూల మొక్కలు పెట్టలేదు కానీ సోఫా సెట్లు టేబుల్స్ వేసి ఉన్నాయి ఎవరితోటో మాట్లాడుతున్న వాళ్ల మామయ్యని చిట్టిబాబుకు పరిచయం చేశాడు అంతెత్తున భారీ అయిన విగ్రహం రిమ్లెస్ కళ్లద్దాలు గ్లాస్కో పంచే సిల్కులాల్చి చేతిలో సిగరెట్టు టిన్ను పైకి దువ్వేసిన క్రాపు ఖరీదైన కానుపూరు చెప్పులు పైకి కిందకి చూశాడు ఆయన్ని చిట్టిబాబు ఆయన పేరు ఎస్ఆర్ రెడ్డి నాకంటే చిన్నవాడువి కనుక మా ప్రభలాగే నిన్ను ఏమోయంటాను అభ్యంతరమా అన్నాడాయన నవ్వుతూ ఆ పళ్లల్లో జిగేల్న మెరిసింది బంగారు పన్ను అబ్బే మీరలా పిలిస్తేనే బాగుంటుంది అన్నాడు చిట్టిబాబు వెరీ గుడ్ దట్స్ ఆల్ రైట్ ఇలా కూర్చుందాము అంటూ మూలగా ఉన్న ఒక సోఫా దగ్గరికి నడిచాడు చిట్టిబాబు అప్పటికే ఆయనతో పరిచయం ఏర్పరచుకున్న ఇద్దరు కుర్రాళ్లు ప్రభాకర్ ఆయన్ని అనుసరించారు నా అసలు పేరు సీతారామారెడ్డి మా అమ్మగారికి రాములు వారు ఇష్టదైవం అంట ఆవిడేమో సీతాని ముద్దుగా పిలిచి ఆడపిల్లల్లేని లోటు తీర్చుకుందుకు ఆడవేషాలన్నీ వేసేదిట నేనేమో చిన్నప్పటి నుండి గలవాణ్ణే దానితో సీతడులాగే ఉండేవాణ్ణి కానీ సీతలా ఉండేవాణ్ణి కాను ఆ సమయంలో మా నాన్నగారు రాముడు అని పిలిచేవారట పరిగెత్తేవాణ్ణి ఆయన దగ్గరికి ఆడవేషపు రాముణ్ణి సీతని రాముణ్ణి అవుతూ కాలేజీలోకి వచ్చాక ఎస్ఆర్ రెడ్డిని అయ్యాను అది క్రమంగా వచ్చాక రెడ్డి మాత్రమే అయింది నేను బొంబాయిలో ఉన్నప్పుడు ఎస్ఆర్ అనేవాడు మా పార్ట్నర్ మెడ్రాస్లో మా ఫ్రెండు ఒరే ఆరు అనేవాడు ఇలా రూపాంతరాలు చెందుతూ రెడ్డితో నిలిచిపోయాను అని నవ్వాడు కాసేపు ఊరుకున్నాక నేను మా నేస్తం చెస్ ఆడేటప్పుడు వాడు ఎత్తు వేశాక ఎస్ అనేవాడు అంటే నాదయ్యింది అని ఒక అర్థం ఒరే అని పిలవడం అని అర్థం అంటూ మొదలుపెట్టిన రెడ్డి రెడ్డిగారు క్రమంగా ఎత్తులు ఎలా వేసేవారో క్యారమ్స్ ఎలా ఆడేవారో క్లబ్లో రమ్మీ ఆడి అందర్నీ చేశాడో తను బిజినెస్లో ఎన్నేసి మలుపులు తిప్పాడో విసుగు పుట్టించకుండా చక్కని చమత్కృతితో గంటన్నరసేబు చెబుతూ ఉన్నాడు ఆ సరికి ఆయన చుట్టూ పది పదిహేను మంది కూర్చున్నారు కింద డిన్నర్ జరుగుతోంది ఆ విషయం వాళ్ళకి పట్టలేదు నాగస్వరానికి తలలుపుతున్న పాముల్లా ఉండిపోయారు కిందెవరో పొరపాటున మెయిన్ ఆఫ్ చేస్తే లైట్లన్నీ ఆరిపోయాయి అప్పుడుగాని వాళ్లల్లో చలనం కలగలేదు భోజన పదార్థాలకన్నా రెడ్డిగారి వాక్చాతుర్యమే వాళ్లకు నచ్చింది చూసిన వేళో రెడ్డిగారి గాని ఆ గంటన్నర సమయంలోనూ వాళ్లంతా రెడ్డిగారిని వదిలి ఉండలేము అన్నంత సన్నిహితత్వం ఏర్పరుచుకున్నారు అందులో చిట్టిబాబు ఉన్నాడు సెలవు తీసుకుని వచ్చేటప్పుడు రెడ్డిగారు హైదరాబాద్లో రెండు నెలల పాటు ఉంటారని తెలుసుకుని సంతోషించి వచ్చాడు ఇంటికి వచ్చి తలుపు తట్టేసరికి రాత్రి పదకొండు దాటింది రావుగారు తలుపు తీశారు కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని పడుకున్నాడేగాని చిట్టిబాబుకి నిద్రపట్టలేదు రెడ్డిగారి మాటలు ప్రభాకర్ వాళ్ల కొత్తిళ్ళూ వాళ్ల ఆర్థిక స్థితిగతులు చక్రంలా తిరిగాయి ప్రభాకర్ సరదాగా చదువుతున్నాడా అని అనిపించింది తనో జీవనభృతి కోసం చదువు అనే ఆధారపు మీద బతకడం కోసం ఎంత వ్యత్యాసం రేపన్నయ్య ఫారెన్ నుంచి వచ్చాక అన్ని సంగతులు చెబుతుంటే తను అలా నోరు తెరుచుకుని వింటూ కూర్చోవాలి తనకేం తెలుసు నాన్న తనని చదువులకి రానీకుండా ఇందులో పడేశారు నిజమా నాన్న కారుకులా తనకి ఇంజనీరింగ్ సీటు రాకపోవడానికి ఎవరు బాధ్యులు తన దురదృష్టం అంతే మరి ఈ చదువైతే ఏదో మామూలు ఉద్యోగం వస్తుంది కానీ అన్నయ్యతో సమానం కాగలడా నాన్నగారు ఎంతెంత శ్రమ పడుతున్నారో అలాగే పడాలా చెస్ అదృష్టం అనేది చెప్పి వస్తుందా రెడ్డిగారు చెప్పినట్లు ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా తన్నుకు వస్తుంది ఏమో నేను గొప్పవాణ్ణయిపోతానేమో కావచ్చు నిద్రలోకి జారిపోయాడు బాగా పొద్దెక్కాక లేచాడు అప్పటికే గారు పత్రిక చదువుకుంటున్నారు దుర్గ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది గబగబా బ్రష్ పేస్టు పట్టుకుని బాత్రూంలోకి పోయి మొహం కడుక్కుని తుడుచుకుంటూ వచ్చేసరికి లక్ష్మి వంటింట్లో సతమత పడుతూ ఉండడం కనిపించింది పాపం లక్ష్మికి తొందరన్నమాటేగాని బుద్ధి కుదిరితే చక్కగా చేస్తుంది అనుకున్నాడు నేను కలుపుకుంటాను కాఫీ డికాషన్ పాలు ఎక్కడున్నాయో చెప్పు అన్నాడు బుద్ధిమంతుళ్ళ లక్ష్మి అన్నవైపోసారి చూసినవి నీకు కుంపటి గిన్నె పాలు ఇస్తే ఈ అన్నం ననువాయి అయి ఊరుకుంటుంది పాపం శ్రమపడక్కలేదుగాని ఆ ఫ్లాస్క్లో పోసే ఉంచాను తాగు అన్నది గరిటితో అన్నం కలుపుతూ మా చెల్లాయి ఎంత మంచిది అనుకుంటూ కాఫీ తాగేసి ఫ్లాస్కు శుభ్రంగా బ్రష్ పెట్టి కడిగేసి గ్లాసు కూడా కడిగేసి పట్టుకొచ్చాడు మా అన్నయ్య చాలా మంచివాడు అని నవ్వింది లక్ష్మి చిట్టిబాబు నవ్వేసి స్నానానికి వెళ్ళిపోయాడు తొమ్మిదింటికి భోజనానికి పిలిచేసరికి చలపతిరావు గారు ఆశ్చర్యపోయారు సుభద్రమ్మ ఆ సమయానికి నానా హైరాణ లక్ష్మ అప్పుడే ఎలా చేసిందా అనుకున్నారు భోజనాలు చేస్తున్నప్పుడు లక్ష్మ అన్నది అమ్మ వచ్చేదాకా టిఫిన్ ఇంట్లో చేసి పట్టుకెళ్లడానికి వీలు నాన్న అక్కడే ఏదైనా తెప్పించుకుని తింటాము అప్పుడు అర్థమైంది రావుగారికి సుభద్రమ్మ టిఫిన్ కూడా చేసి డబ్బాల్లో పెట్టేది కనుక ఆవిడకి కంగారు కంగారుగా ఉండేది లక్ష్మి నింపాదిగా వంట చేసి ఊరుకుంది రోజు టిఫిన్ తెచ్చుకుని తినాలంటే బస్సు చార్జీలు కాక మరొక అర్ధో పదనాలో ఎక్కువ ఇవ్వాలి ఎన్నాళ్ళు పడుతుందో మౌనంగా ఉండిపోయిన తండ్రితో అక్కయ్యకి ఇవ్వండి నాన్న నేను మజ్జిగన్నమో పులుసన్నమో కలిపి పట్టుకెళ్తాను మా స్కూల్లో అందరూ అన్నాలే తెచ్చుకుంటారు అన్నది దుర్గ రావుగారు తలెత్తి దుర్గవైపు ఆర్ద్రంగా చూశారు ఎందుకమ్మా నువ్వు టిఫినే తెప్పించుకో మీ స్కూలు పనం ఉంటారు కదూ లేదు నాన్న అలా తెప్పించుకునే టిఫిను వాళ్ళు ఏ చేతులతో తెస్తారో అంతకంటే శుభ్రంగా ఇంటన్నమేనయ్యం రావుగారు సరే అని ఊరుకున్నారు చిన్నదైనా దానికొన్న పాటి ఆలోచన వివేకం వాళ్లకి లేవనుకున్నారు కేవలం శుభ్రత కోసం కాకపోయినా రోజూ డబ్బు ఖర్చేందుకని దుర్గ ఆలోచించిందని రావుగారు అర్థం చేసుకున్నారు లక్ష్మి చిట్టిబాబు పైసలు దుర్గ టిఫిన్ తీసుకుని వెళ్లారు సుభద్రమ్మ వచ్చిన నాలుగు రోజులకే ఆవిడ దగ్గర పిల్లలు బాగా మాలిమయ్యారు మరిదిని పలకరించి ఆప్యాయంగా మాట్లాడి కంటనీరు పెట్టుకుంది చూడగానే మీనాక్షి పశువుకుంకం మంచిది పది కాలాల పాటు మీ సంసారాన్ని చల్లగా దీవించాలి ఆ భద్రకాళి తల్లి అన్నది తరువాత తోటి కోడలతో మీనాక్షి చెప్పింది ఆయన యాక్సిడెంటు ఆ ప్రాంతంలోనే జరిగిందని తను ఆనాడే దేవతకి దండం పెట్టుకున్నానని తొందరలోనే ఆ గుడికి వెళదామని మీనాక్షి ఆసుపత్రిలో ఉండి తెల్లవారుగానే పరుగులు పెడుతూ రావలసిన అవసరం ఉండేది కాదు పిల్లలందరికీ స్నానాలు చేయించడం కాఫీలు తాగించడం బట్టలు తొడిగి వంట చేసి ఒక్కొక్కళ్ళకే దగ్గర కూర్చుని కలిపి తినమని బొజ్జగించి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకోకుండా జాగ్రత్తగా చూసుకునేది పెద్ద పిల్లకి టిఫిన్లు కట్టించి స్కూళ్ళకి పంపి ఆ పిల్లకి ఆ కథ ఈ కథ చెబుతూ కూర్చునేది అప్పటికి మెల్లగా మీనాక్షి వచ్చేది ఆవిడి స్నానం ముగించాక ఇద్దరూ భోజనాలకి కూర్చునేవారు ఏమమ్మా మీనాక్షి అడుగుతున్నానని ఏమనుకోకు అతని వెనకేయడం లేదా పిల్లలు కదూ చదువులు ఎన్నో ఖర్చులు తగులుతాయి అంటూ ఆగిపోయింది అంతకంటే సూటిగా అడగడానికి మనస్కరించక ఏమిటో అక్కయ్యా ఆయనకీ తోచదు చెబితే వినరు ఇంటి ఖర్చులన్నీ పోను పాతికో ముప్పయ్యో మిగలాలి మరి నా అంచనా ప్రకారం గట్టిగా అడిగితే నేను బ్రతికుండగా ఏం పర్వాలేదు నీకు పిల్లలకి లోటు రానియంలే నా సంపాదన గురించి లెక్కలు పద్దులు వేసి కూడిక చేయాలని తాపత్రే పడకు ఇన్సూరెన్స్ కడుతూనే ఉన్నాగా ఇంకా ఏం మిగల్చాలి సామాన్య కుటుంబాలో వీలవుతుందా అంటూ మనసు కష్టపెట్టే మాటలు విసురుతారు అందుకే ఇక జోక్యం చేసుకోకుండా ఊరుకున్నాను అన్నది బాగుందమ్మా భర్త భార్య అన్నాక సంసార విషయాలు చర్చించుకోవడం తప్ప ఏమిటో అతని ధోరణి పోనీలే ఏం చేస్తావు అతనికి మాత్రం తెలీదు ఏదో అలా అన్నా వెనకైక పొడిలే అంటూ సుభద్రమ్మ ఓరడించింది తోడికోడల్ని ఏమో అక్కయ్యా పిల్లల దృష్టం నా దృష్టం ఎలా ఉంటుందో మొన్నటికి మొన్న బావుగారి డబ్బిచ్చి వెళ్లారంటే నాకు చచ్చినంత సిగ్గైంది ఎంతైనా తమ సంసారం పట్ల మరొకరి సహాయ సానుభూతులు పొందవలసి వస్తే అది తోటికోడలు దగ్గరే అయితే అభిమానవతి సహించడం కష్టం అయ్యో అదేమిటే మనలో మనకి మొహమాటాలేమిటి అలాంటివేమీ మనసులో పెట్టుకోకు మీనాక్షి మీరు చల్లగా ఉండాలి అంతే చాలు అదృష్టవంతురాలివి ప్రమాదం జరిగినా నయమవుతుందన్న ధైర్యం చెక్కింది అదే పదివేలు అంటూ సుభద్రమ్మ కోడల్ని ఓరడించింది భోజనాలు ముగించుకుని కాస్తసేపు నడుం వాల్చక మళ్లీ పనులు మొదలయ్యాయి సాయంత్రం తొందరగానే పంపేది మీనాక్షిని గోవిందు ఎంత ఆకలితో ఉన్నాడో అని రాత్రి పిల్లలు బుద్ధిగా పెద్దమ్మ చెప్పినట్లు చదువుకుని పడుకునేవారు అంతలోనే చూసుకుని పిల్లలు గుడ్డలు ఉతి కారవేసేది ఇల్లు కడిగి ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ముగ్గులు పెట్టేది ఇల్లు కళకళ్లాడుతూ మనసులు ఉల్లాసంగా ఉంటే రోగాలు రొచ్చులూ రావని ఆవిడ నమ్మకం అలా ఉండడం ఎంతో శోభ అని కూడా ఆవిడ విశ్వాసం శుక్రవారం లేచి గడపలకి పసుపులు రాసి తలంటుకుని పిల్లలకు నీళ్లు పోసి బట్టలు వేసింది ఇల్లంతా అద్దంలా శుభ్రంగా ఉండి ముగ్గులతో కళకళ్లాడుతుండగా మీనాక్షి వచ్చింది ఆసుపత్రి నుంచి ఇంట్లోకి రాగానే మీనాక్షికి ఎంతో సంతోషం కలిగింది ఆ రోజు భర్తని ఇంటికి తీసుకువచ్చేసినంత అనుభూతి కలిగింది చూడమ్మా మీనాక్షి సాయంత్రం మనం పెంద్రాళే బయలుదేరి భద్రకాళికి అది చేయించుకుని ఆసుపత్రికి వెళదాం సేపుండి నేను వచ్చేస్తాను పిల్లల్ని తీసుకుని నువ్వక్కడే ఉందూ గాని ఇవాళ శుక్రవారం నీవు దండం పెట్టుకున్న ముడుపులు తీర్చుకుంటే మంచిది ఏమంటావు అన్నది సుభద్రమ్మ అక్కయ్యా తప్పకుండా అలాగే చేద్దాం సాయంకాలం బస్సు కోసం చూడకుండా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తయారు చేసి రెండు రిక్షాలు కట్టించుకుని రవికలగుడ్డ పసుపు కుంకుం హారతి కర్పూరం కొబ్బరికాయ వగేరాలు కొనుక్కుని ప్రయాణమయ్యారు వరంగల్ సెంట్రల్ జైలుకి ఎదురువైపు దారిలో నుంచి సుమారు ఫర్లాంగ్ దూరం వెళితే ఆ గుడి కనిపిస్తోంది మధ్యలో చిన్న పిల్ల కాలవలాంటి దానిమీద చిన్న వంతెన అటుపక్కగా వైదిక కళాశాల ఆ ప్రశాంత వాతావరణంలో పక్షుల కిలకిలలు వంతెన దాటగానే రిక్షాలాగిపోతాయి ఆ పైన దారిలో రిక్షాలు వెళ్లడానికి సదుపాయం ఉండదు అందరూ రిక్షాలు దిగి సంచులు పట్టుకుని నడిచారు అంతెత్తున కొండలు సన్నటి దారి పల్లం నుంచి ఎత్తుకెక్కాలి ఎడంవైపు నిండుగా ఉన్న హనుమకొండ చెరువు పక్కనే భద్రకాళి గుడి చెరువులో కాళ్లు కడుక్కుని నీళ్లు తాగి ప్రదక్షిణాలు చేసి గంట కొట్టి నిలబడ్డారు ఆ దేవి ఎంత ప్రశాంతవదనంగా వెలిసింది ఆ ముఖంలో ఎంత కళ ఎంత టీవీ రాతిలోనే వెలిసి ఉంది విగ్రహరూపం కాదు చిన్నలు పెద్దలు భక్తిగా నమస్కరించాలన్నంత వినమ్రత చూడగానే కలుగుతోంది చీరలు రవికల గుడ్డలు ఆవిడికి కుచ్చులు పెట్టి పిన్నులతో చక్కగా బాలాకుమారిలాగా అలంకరించాడు పూజారి నత్తు బొట్టు దుద్దులు అన్నీరాళ్ళవే మెరిసిపోతున్నాయి ఆ తల్లి చూపే దీవెనగా తలచి ముడుపులు కట్టుకున్న వాళ్ల కొబ్బరికాయలు పైన కట్టలు కట్టలు వేలాడుతున్నాయి సహస్రనామాలతో కుంకుం పూజ చేయించి ప్రసాదం తీసుకుంటుండగా మేలుముసుగులు సవరించుకుంటూ కొందరు మారవడి వనితలు సేడ్జీలు వచ్చారు బయటికి వచ్చి కూర్చున్నాక సుభద్రం అడిగింది మారువడీలు కూడా వస్తున్నారు ఆ తల్లి మహత్యం అంత గొప్పదా చాలామంది వస్తారా అయ్యో అక్కయ్య నీకు తెలీదా ఈ దేవి గుడి కట్టించడానికి ఒక కథ చెబుతారు వీళ్ళంతా ఒక మార్వడి సేట్జీ ఈ గుడి లేనప్పుడు రోజు ఇక్కడికి వచ్చి ఈ చెరువు కట్ట మీద కూర్చుని వెళ్ళిపోతూ ఉండేవాడట సాయంకాలం పూట ఈ చెరువు నీరెండపడి వింతగా అందంగా ఉంటే అతను చూసి ఆనందించేవాడట ఒకరోజు అలా కూర్చుని ఉండగా పెద్ద పాము చరచరా పాక్కుంటూ వెళ్ళిందట అతను చూసి అబ్బా ఎంత పెద్ద పాము ఎవరి ఎవరికంటాపడకుండా ఇన్నాళ్ళు ఎలా బ్రతికిందో అనుకున్నాడట ఇంటికి వెళ్ళి అతని గదిలో కూర్చున్నాక మళ్లీ పాము గుర్తుకొచ్చిందట చిత్రం ఆ గదిలో ఆ పాము నిలువెత్తున నిలబడి ఒక బాలలా మారిపోయినట్టు అనుభూతి కలిగి ఆశ్చర్యపోయాడట ఆ రాత్రి స్వప్నంలో ఆ బాలే కనిపించి తాను ఆ కట్టు దగ్గర రాతి కొండల్లో వెలుస్తున్నానని దానికి గుడి కట్టించుమని తెల్లవారగానే వరంగల్ సేట్ దగ్గర దగ్గర అడగమని తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి అంతర్ధానమైంది ఆ మర్నాడే అతను వరంగల్ వెళ్ళి సేట్లను అడిగాడట వెంటనే ఇచ్చేశారట గుడింకా పూర్తిగా తయారు కాలేదు ఇంకా బాగా చేయాలనే సంకల్పం ఉందట దసరా ఉత్సవాల్లో అయితే ఎంతమంది వస్తారో సగం మార్వడీలే వచ్చే నెలలోనే అన్నమాట ఆయనకి పూర్తిగా బాగుపడి ఇంటికి వస్తే తప్పకుండా మళ్లీ పూజ చేసుకుంటాను అంటూ మీనాక్షి దండం పెట్టుకుని లేచింది